కేంద్రం ఆంధ్రప్రదేశ్ చెందిన రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్న టైంలో ఏపీ సర్కార్ కూడా కేంద్ర ఆలోచనలకు, కేంద్ర నిర్ణయాలకు వంత పాడుతూ ముందుకు వెళ్తుందా? అంటే ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఆ మధ్య జరిగిన ప్రచారం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ కలవబోతున్నాయి, ఎన్డీఏలో విలీనం కాబోతుంది వైసీపీ అని ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం త్వరలో నిజం కాబోతుందా అనేది ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. దానికి కారణం ఏంటి అంటే సంచయిత గజపతి రాజు. ఈ అమ్మాయికి ఒక కీలక పదవి కట్టబెట్టడం, అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన అమ్మాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముందే మనం ఒక వీడియో చేసాం, ఇవ్వబోతున్నారు పదవి ఇవ్వబోతున్నారు సంచయిత గజపతి రాజుకి అనేది. అయితే ఈమె ఎవరు ఏంటి అనేది నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తే కనుక చూసుకుంటే కనుక చాలామందికి, అంటే ఎక్కువ ఉత్తరాంధ్ర వాసులకు మాత్రమే ఈమె గురించి ఎక్కువగా తెలుసు, ఇంకా ఇటు ఎవరికి పెద్దగా తెలియదు, తెలంగాణలో అయితే నా మాత్రం. అయితే అశోక్ గజపతి రాజు గారు అందరికీ తెలుసు కదా, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, కేంద్ర మంత్రిగా. అయితే ఇప్పుడు మొన్న మధ్య సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు సంచయిత గజపతి రాజు. ప్రస్తుతం ఆమె బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అంటే స్వయాన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రావు గారు సోదరుడి కుమార్తె అనమాట, అంటే దివంగత ఆనంద గజపతి రాజు గారి కుమార్తె అనమాట. సో ఈమె ఎక్కువ ఢిల్లీలోనే ఉంటారు, బీజేపీలో పార్టీ కార్యకలాపాలకు సంబంధించి చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక ఎన్జీఓను కూడా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు, విశాఖలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈమె. అయితే గతంలో నేను చెప్పాను ఆల్రెడీ, ఈ క్లీన్ అండ్ గ్రీన్ విషయంలోనూ అలాగే స్వచ్ఛ భారత్ విషయంలోనూ ఇప్పటికీ కూడా విజయనగరం జిల్లాలోని మారుమూల పల్లెటూర్లలో ఈమె అక్కడి వరకు వెళ్ళి మరీ అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు బీజేపీ తరఫున. సో ఈమెకు ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఒక రహస్య జీవోలను అయితే విడుదల చేసేసి ఆమెకు ఒక పదవిని కట్టబెట్టారు. ఆ రహస్య జీవోల్లో సంచయిత గజపతి రాజును సింహాచల దేవస్థానం చైర్మన్గా ఎంపిక చేసిన వైనం కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు మొన్నటి వరకు అశోక్ గజపతి రాజు గారు దానికి చైర్మన్గా వ్యవహరించారు, ఇప్పుడు ఏంటంటే ఆయన తొలగించి సంచయితని ఎంపిక చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే దీనికి తగ్గట్లే తనకు ఆ పదవి కట్టబెడుతూ జీవో జారీ చేయడం, అది తెలుసుకున్న వెంటనే ఆమె ఆగభాగాల మీద ఢిల్లీ నుంచి వచ్చేసి ఆ బాధ్యతలు తీసుకోవడం, ఇదంతా కూడా అంటే వాస్తవానికి అశోక్ గజపతి రాజు గారు తండ్రి పీవీజీ రాజు గారు ఈ పదవి గతంలో ఈ పదవిని చేపట్టారు. ఆయన మరణానంతరం పెద్ద కొడుకు కాబట్టి ఆనంద్ గజపతి రాజు, ఆ తర్వాత అశోక్ గజపతి రాజు చేపట్టారు. 2016 నుంచి ఇదే పదవిలో అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే జీవో జారీ చేసి ఆయన పదవి నుంచి తొలగించారు. సింహాచలం దేవస్థానం మండలం చైర్పర్సన్గా సంచయిత గజపతి రాజుని ఎంపిక చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకించడం, అంటే ఇది నిబంధనలకు విరుద్ధం ఉన్నట్టుండి ఇలా చేయకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఇది నిర్ణయాన్ని వ్యతిరేకించారో, ఇది కొంచెం ఆసక్తికరంగా మారింది. మరి అంటే తమ పార్టీకి చెందిన వ్యక్తే ఆమె అయినా సరే ఎందుకు ఇలాంటి విషయాల్లో మళ్ళీ అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నేతలు ఎవరు ఒక్కొక్కళ్ళు మొన్న మూడు రాజ్యాల విషయంలో అయితే ఒకళ్ళు ఓకే అంటే ఒకళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దే నిర్ణయం అంటారు, ఒకళ్ళేమో లేదు ఇట్టి పరిస్థితుల్లో కుదరదు అంటారు, రెండు నాలుగుల ధోరణి వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా అదే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా ముందుకెళ్తారా, లేదంటే ఇంకెనక ముందు ఏం ఆలోచించడం అర్థం కాదు. కానీ సో ఇలాంటి నేపథ్యంలో మొన్న ఆల్రెడీ ప్రచారం జరిగింది, భారతీయ జనతా పార్టీలో కీలక రోల్ పోషిస్తున్న యాక్టివ్గా ఉన్న సంచయిత గజపతి రాజుకి ఒక కీలక పదవి కట్టుబెట్టాలని చెప్పి హైకమాండ్ నుంచే రికమెండేషన్ ఉంది, ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అనేది. వాస్తవానికి వైసీపీలో కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు, చాలామంది ఆ పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది వీళ్ళందరినీ కాదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఈమెను సంచయిత గజపతి రాజుని ఎన్నుకోవడం వెనక, ఎంపిక చేయడం వెనక కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి దూరం కాకుండా సంయమనంతో కలిసి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండైరెక్ట్గా వైసీపీ బీజేపీ కలిసే ముందుకు వెళ్తున్నాయి అనే ఒక ప్రచారం ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు వెళ్ళింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.